ఉంది కేసీఆర్ గారికి, మీరు ఎందుకు కేసీఆర్ సలహాలు కేసీఆర్ సూచనలు ఎందుకు తీసుకోవలేదు, ఎందుకు సానుకూల వైఖరితో సానుకూల దృక్పథంతో లేరు, ఎందుకు వ్యక్తిగతంగా కేసీఆర్ను కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఒక్క ఫస్ట్ ఒక నిమిషము తీసుకొచ్చిన వ్యక్తి అనే కన్నా తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అనడం ఇచ్చింది కాంగ్రెస్ అని అంటే బాగుండనేమో, కానీ 1200 మంది చనిపోయింది పక్కన పెడితే కేసీఆర్ తెచ్చిండు అనడం అమానుషం. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో కానీ హరీష్ రావు కుటుంబంలో సత్యం గారు చెప్తారండి, నేనేం చెప్పలేదు. సత్యం లాంటి సత్యం గారు లాంటి వాళ్ళు ఒక 100 మంది 100,000 మంది చెప్తారు, కాదండి. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చింది, మీరు ఇచ్చారు దాని ఎలాంటి డౌట్ లేదు. ఒక దశాబ్దం క్రితము మీరు ఇచ్చారు, ఎలాంటి డౌట్ లేదు మేడం. మీరు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానిలో ఎలాంటి డౌట్ లేదు, కానీ తెచ్చింది బీఆర్ఎస్ కదా. నాకు నేనేమంటున్నా అంటే తెచ్చాను తెచ్చాను అంటే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళ అవకాశం ఇస్తే తెలంగాణను ఎట్లా అడుగంటిచ్చిరో మనం చూసినాం. ఒకవేళ నిజంగా ఉద్యమకారుడు అదే విధంగా ఉండి ఏ ఆశయాల కోసం పనిచేసి ఏ ఆశలకు కూడా పనిచేయకపోయినంటే చాలా బాగుండే, కానీ కేవలం ధనార్జితము ఆర్థికంగా సంపాదించుకోవాలి, తను తన కుటుంబం బాగుండాలి, తెలంగాణ ఎటు పోయినా పర్వాలేదని ఆకాంక్షతో పనిచేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయనను ఏ స్థానంలో కూర్చోబెట్టిన మనం చూద్దాం. మళ్ళీ మళ్ళీ మీరు ఆయన ఆయన సూచనలు సలహాలు తీసుకోవద్దా, మీరు ఆయనతో మాట్లాడొద్దా, చాలా మంది విశ్లేషకులు చాలా మంది మేధావులు నేను చెప్తాను చెప్ప రేవంత్ రెడ్డి అన్నాడు వారికి అవకాశం ఇచ్చారు కదండి, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలు ఇయ్యమని అవకాశం ఇచ్చారు కదా, మరి ఎందుకు వారు రావట్లేదు? మేమంటున్నాము ఈ రోజు అసెంబ్లీని అవమానపరుస్తున్న కేసీఆర్ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, లేదా మేము ఎక్కడైనా తప్పు చేస్తుంటే మీ అనుభవం మీరు అనుభవాజ్ఞులు కదా, మరి అనుభవం ఉండేనే మొత్తము అసెంబ్లీలో చూపించచ్చు కదా, ఎందుకు రావట్లేదు? మొన్న కర్ర పట్టుకొని వచ్చి తన తన సొంతం అంటే ఒక ఎమ్మెల్యే హోదా దక్కడం కోసం వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీలో వెళ్ళిపోవడం అది బాధ్యతనా? తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అదే, పోని గజ్వేల్ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అదే, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినటువంటి బాధ్యత అదే? ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి పాత బుద్ధి, మేము సెక్రటేరియట్కి రాము, మేము ప్రజలతోని కలవము, అహంకారం, ప్రజలంటే మాకు అవసరం లేదు, మాకు ఏ స్థానంలో కూర్చోబెట్టినా మేము ప్రజల్ని కలవం, మేము సూచనలు సలహాలు ఇయ్యం, మాకు చాతనైంది మేము చేస్తాం, గతంలో ఎట్లా చేస్తాం ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం అనే ఒక దురహంకార ధోరణి కాకపోతే ఈరోజు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు రావద్దండి? మేము విమర్శించాం అనుకుందాం, మేము వినలేదు అనుకుందాం, మీరు వచ్చి అక్కడ మమ్మల్ని విమర్శించండి, మీరు వచ్చి అక్కడ మాకు సలహాలు ఇవ్వండి, ఎందుకు పనికిరాదా? ఎందుకంటే కాళేశ్వరం ఇష్యూ బయటపడుతుంది, మమ్మల్ని తట్టుకునే శక్తి లేదు, నిజాలు చెప్తున్నారు కదా. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా కాళేశ్వరం అది దాచేస్తే దాగదు కదా. అదే చెప్తున్నాను వినండి, నేనేమంటున్నా ఒకవేళ కాళేశ్వరం ఇష్యూ బయటకు వస్తే తను ఎదురుకుంటా అది తట్టుకోలేడు కదా, అంత పెద్ద అవినీతి జరిగిన విషయం ప్రజలు డైరెక్ట్ గా ప్రజల పక్షాన అధికార పార్టీ ఈ రోజు మాట్లాడుతుంది కాబట్టి కాళేశ్వరం కథ మీరు చూడండి, ఇంత మంది ఇన్ని డిబేట్లు చేస్తున్నారు గత నెల 2 నెలల నుంచి ఆ కాళేశ్వరం కూలిపోయినప్పటి నుంచి ఇంతవరకు దాని టాపిక్ మనం తీసుకొని వస్తే ఎట్లా డైవర్షన్ చేస్తారు, దానికి ఎందుకు జరిగింది ఇంత పెద్ద భారీ నష్టం తెలంగాణ ప్రజలకి, 100,000 కోట్లతో కట్టినటువంటి భారీ నష్టం ఎందుకు జరిగింది అంటే వీళ్ళ నోట్లో నుంచి ఆ టాపిక్ డైవర్షన్ తప్పించి దాని గురించి ఎవరైనా డిస్కషన్ చేస్తారా? మళ్ళీ మేడం గారు దొరసనమ్మ గారు అంటున్నారు దొర పార్టీలో ఉన్నారు, కొంచెము నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, అధికారం ఉండదు కదా అని ఏది పడుతుంది మాట్లాడితే సహించేది లేదు, మొన్న కూడా అట్లనే అన్నారు, ఈ రోజు కూడా అట్లనే అంటారు, దొరసాని ఏంటి తెలంగాణలా, దొరసాని ఏంటి, దొరసానులను చేయడానిక మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అసలు, రాగు అంటున్నావు కదా, దొరసానులను చేస్తున్నావు, తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణలో మీ పార్టీ వచ్చింది మమ్మల్ని అందరినీ దొరసానులను చేసి చూపెట్టడానిక, ఏం మాట్లాడుతున్నా, ఒక ఆడవాళ్ళ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు,
దొరసాని అంటే తప్ప అధికారం వచ్చిందంటే అహంకారం వచ్చిందని అనడానికి నిదర్శనం నువ్వే. ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? రేవంత్ రెడ్డి పదవిస్తాడనే కదా ఇవన్నీ కథలు. ఆమె ఎందుకు పిలుస్తారో డిబేట్ అర్థం కాదు. ఏ డిబేట్ నిన్నెందుకు పిలుస్తారు దిలీప్ గారు ప్లీజ్, దిలీప్ గారు మాట్లాడండి. దయచేసి మీరు మాత్రమూర్తులు ఇట్లా మీరు ఒకరి మీద ఒకరు సీరియస్ గా అండి. మంచి దొరసాని అన్నది ఎవరు? మీరు అందరికి ఆమె తప్పుడు ఆరోపణలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, ఆమె ఎప్పుడు కూడా డెబేట్లకు వస్తే నువ్వేమన్నా స్పోర్ట్స్ పర్సన్ అంటావా అంటది. ఆమె ఏమో పరచు పుట్టంగానే పదవులలో పుట్టినట్టు చేస్తుంది. వారి పాటలో వారికి గౌరవం ఉంటుందండి శ్రీత గారు. వారి పాటలో వారికి గౌరవం ఉంటుంది. పదవి ఇవ్వకపోతే, టికెట్ ఇవ్వకపోతే ఏడ్చింది నువ్వు. కానీ ఏ రోజు కూడా తెలంగాణలో కేసీఆర్ గారు నేను ఇంత పని చేసినా కూడా ఏది ఇవ్వకపోయినా నిబద్ధత తోటి పనిచేస్తున్నాం. మీ కార్యకర్తలు లెక్కనే ఉంటాం, తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? 1200 ఆత్మ బలిదానాలు కావడానికి కారకులు ఎవరు? ఇప్పుడు తీసుకొచ్చి తెలంగాణ మిమ్మిచ్చినాం అని చెప్తున్నారు. తెలంగాణ ప్లీజ్ ఇప్పుడు నేను ఏమంటున్నానండి, నేను అదే చెప్తా ఉన్నా. సబ్జెక్ట్ టీవీ డిబేట్లలో కానీ లేదనుకుంటే అసెంబ్లీ వేదికల మీద కానీ సబ్జెక్ట్ ఖచ్చితంగా డివేట్ అవుతుంది. వెంకట్ గారు మీరు కూడా గమనిస్తా ఉన్నారు, కథ గారు కూడా చెప్తా ఉన్నారు అదే విషయం. డివేట్ అవుతుంది ప్రతిసారి. నేనేమన్నా నేను ఓపెనింగ్ కామెంట్స్ ఏం చేసిన, కాళేశ్వరం ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అది. కాళేశ్వరం ఒక సబ్జెక్ట్ కాదు. విషయం ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ అవుతున్నాయి వస్తున్నాయి. ఇంకా మనకు చాలా అసెంబ్లీ సమావేశాల తర్వాత నెక్స్ట్ మనకు మనకు అదే ఉంటుంది. వెళ్దాం రైట్. సత్యం గారు ఒక నిమిషం వేరే సబ్జెక్ట్ ఏం మాట్లాడతలేదు. నేనేం డివేట్ అవుతలేదు, వాళ్ళు డివేట్ అవుతున్నారు. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ మేడిగడ్డ గానీ డిజాస్టర్ అనేది, అక్కడ ఇంజనీరింగ్ తప్పిదాలు జరిగినాయి అధికారుల పర్యవేక్షణ. అదే చెప్తున్నా దిలీప్ గారు, నేను కాళేశ్వరం మేడిగడ్డ పెద్ద సబ్జెక్టు, మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమస్యల తర్వాత మనకు అంత మించి ఉండవు. ఎందుకంటే ఇటు వినండి దాని మీద విజిలెన్స్ నివేదిక వచ్చింది, తర్వాత ఇంకా 2-3 ఎక్స్పర్ట్స్ కమిటీ